వెల్కమ్ టు ఈ న్యూస్. భీమ్గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నింబాచాల క్షేత్రంపై కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం భక్తి శ్రద్ధలతో శ్రీవారి ఆయుధమైన చక్రస్వాముల వారి కొండ ప్రదక్షిణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నిత్యం మాదిరిగానే గర్భాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం తులసి విష్ణువుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం సాయంత్రం పూట హోమము బలి ప్రధానము జరిపారు. హరయే నమః. లింబాది లక్ష్మీ నరసింహస్వామి వారి ప్లవనామ సంవత్సర నిత్య కార్తీక బ్రహ్మోత్సవాలు తేదీ 9 శ్రీవారు గ్రామాలయం నుండి బయలుదేరుటతో మొదలయ్యి 13వ తారీఖు శనివారం నాడు శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవోత్సవంగా జరిగింది. ఇక్కడ లింబాద్రి గుట్టపైన నిన్నటి రోజు ఏకాదశి ఏకాక్షరి హవనము, ఈరోజు ఉత్థాన ద్వాదశి. గత 4 నెలలుగా స్వామివారు శయనించి ఉండడం అనేది శాస్త్రయుక్తంగా చెప్పబడింది. ఇవాళటి రోజు శ్రీవారు నిద్ర నుండి మేల్కొంటారు కాబట్టి దీన్ని ఉత్థాన ద్వాదశి అని అంటాము. మన క్షేత్రంలో దీనికి ఇంకొక అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఏమంటే, ఇవాళటి రోజు మధ్యాహ్నము స్వామివారి సుదర్శన పరిమాణంలో గిరి ప్రదక్షిణం చేసి మనకు ఒక మార్గాన్ని చూపిస్తారు. ఏమనంటే, స్వామి చేతుకు ఉండే తానే స్వామికి ప్రదక్షిణం చేసినప్పుడు స్వామి సేవకులమైన మనం ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కరోజైనా గిరి ప్రదక్షిణం చేయాలనేది మన ఈ క్షేత్రంకు అత్యంత తక్కువ క్షేత్రాల్లో ఈ అవకాశం ఉన్నది. వాస్తవానికి గిరి ప్రదక్షిణం అనేది అదృష్టవశాత్తు నింబాచల క్షేత్రంలో ఈసారి ఇంకా ఈ రోడ్డు విస్తరణ కారణంగా అది భక్తులకు ఇంకా అనుకూలంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమకితం పాడాలని భారతీయ జనతా పార్టీ ఆ పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో దొరల పాలన అహంకార పూరితంగా అప్రజాస్వామికంగా కొనసాగుతోంది. రైతులతో కలిసి వారి సమస్యలను విందామని వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్పై తెరాస నాయకులు గూండాలాగా దాడి చేయడం టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట అన్నారు. ఇలా ఈ ప్రాంతానికి వచ్చింది కేవలం ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బొగ్గు మాఫియా కోసం, ఈ మాఫియాలన్నింటినీ కూడా తయారు చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఇలా అభివృద్ధి మీద ఏదైతే ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి హామీలు ఏవైతే ఇచ్చినవో ఆ హామీలు నెరవేర్చమని చెప్పని అడిగితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా దాడులు చేపిస్తున్నటువంటి సుమన్కు ఇలా సిగ్గు లేదా అని చెప్పని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఇలా నువ్వు ఏదైతే ధర్నా చేసినావో ఆ ధర్నా కనీసం నువ్వు ఒక అధికారంలో ఉండి ఒక ధర్నా చేయడమే నీ సిగ్గు చేడు. అట్లాంటి ధర్నాలో నీ కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడి ఇలా దాడులు చేపించేటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఇలా పాలనను కొనసాగిస్తున్నటువంటి సుమన్ను ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇలా నిన్ను ఏమడిగినామని చెప్పని నీకు అంత రేషం వస్తుందో, ఇలా నీకు అంత కోపం వస్తుందో, నీకు అంత నువ్వు ఇలా కార్యకర్తలను దాటి చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఇలా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్ను అడిగేది ఏంది, ఏమని అడుగుతున్నాము, ఇలా ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో ఆ హామీలు ఏమైతున్నాయో, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక దొర అహంకార పాలన గతంలో ఏదైతే పల్లెటూళ్ళల్లో దొరలు ఎట్లనైతే ప్రజలను హింసించుకుంటా ప్రజలను చిత్రవద చేసుకుంటా ఎట్లయితే దౌర్జన్యాలకు పాల్పడ్డారో
సేమ్ అదే విధంగా ఇలా కేసీఆర్ పాలన కూడా ఈ యొక్క దొర అహంకార పాలనకు బలైపోతుంది. దానికి నిదర్శనం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమైతున్నాయో ఆ హామీల మీద నిన్న బండి సంజయ్ గారు ఏదైతే రైతుల దగ్గరికి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి బయటకెళ్తే వారి కాన్వాయ్ మీద దాడి చేయించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మీద కూడా ఇష్టం వచ్చినట్టు దాడులు చేయించినటువంటి ఒక నీచమైనటువంటి అహంకార పాలనకు తెరదీసినటువంటి కేసీఆర్ పాలనను నిన్న జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏదైతే సేమ్ అదే రకంగా ఇవాళ చెన్ను నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఒక దొరకు పెద్ద పాలేరుగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి విధంగా మొన్న ఏదైతే గత 2 రోజుల క్రితం చెన్నూరులో రైతు ధర్నా అని చేపట్టి ఆ రైతు ధర్నాలో ఎవరు రైతులు లేకున్నా కూడా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి విధంగా వాళ్ళ కార్యకర్తలను దాడులు చేసినటువంటి విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ఏదైతే మెసేజ్ ను ఇలా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండో దాన్ని వాళ్ళు అలసుగా తీసుకొని నిన్నటికి నిన్న చెన్నూరు నియోజకవర్గం పట్టణంలోని ఏదైతే మా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏసీ రెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఈరోజు రోడ్లకు ఇరువైపులా మరియు కాలనీలో అంతర్గతంగా చెట్లను మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పోకల జమునలింగయ్య హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి రమణీయతను కాపాడడంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, మానవాళికి ప్రాణవాయువు అత్యంత అవసరమన్నారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా, పాడి పంటలు పండాలన్నా చెట్లు మొక్కలు ముఖ్యమని, మొక్కలను కాపాడి పెంచాలని, తద్వారా మంచి వాతావరణాన్ని మనమందరం కలిసి తయారు చేయాలన్నారు. మన కాలనీ పక్షాన అట్లాగే వ్యక్తిగతంగా నా పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాం. అక్కడే మరి మన కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కూడా మన దృష్టికి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఉంటే మీరు కనుక చెప్తే సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, కౌన్సిలర్ ఉన్నటే ముగ్గురు ఒకే వేదిక మీద వచ్చే సందర్భం మనకి కలిసి ఇది మరొకసారి ముగ్గురు ఇంకొక అవకాశం ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే తప్ప. కాబట్టి మన సమస్యలు చెప్తే వారు పరిష్కారం కోసం కూడా కృషి చేస్తారు. దాంతోపాటు ఈ హరితహారాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మన సూచనలు సలహాలు చేస్తారు. వాటన్నిటి కూడా మనం పాటించి చక్కటి కార్యక్రమాన్ని మన కాలనీలో విజయవంతంగా చేసుకొని జనగామ పట్టణంలో అత్యంత గ్రీనరీ, అత్యంత వృక్షాలు, అత్యంత చెట్లు, పచ్చడి వాతావరణంలో ఉన్న కాలనీ ఏదున్నది, ఏసటి నగరు ఉన్నది అని చెప్పేసి అని మన పట్టణానికి ప్రజలకు మనం ఒక మోడల్గా ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలి. ఆ కృషికి అధికారులు అదే రకంగా చైర్మన్ మేడం సహకారం కూడా ఇవ్వడానికి మన కాలనీకి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడంను మన ఈ చిన్న సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతాం. కమిషనర్ గారు చెప్పాలంటే వారు వచ్చిన కాని నుంచే ఆ క్షణం కూడా విధానాలు మానేసి ప్రతి కార్యక్రమాలు పట్టణం మొత్తాన్ని కూడా సగాని కంటే ఎక్కువ వినియోగించి పచ్చడి వరకు చేసి ఆయనకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన టౌన్ ఇవాళ ఉండదు, రేపు రాకుంటుంది, కానీ ఎప్పుడు గుర్తుంటుంది ఏంటంటే నరసింహ సార్ పెట్టిండు అది అప్పుడు ఆయన ఆయనలో పెట్టిండు కాబట్టి అయినాయి అని చెప్పేసి ఆఫీసర్లు ఎందరో సరే శాశ్వతంగా ఉండేది మనమే. మనం ప్రతి ఇంటికి ఒక సంవత్సరం లోపల మీరు కూడా ఇది ఒక వనం లెక్క చేసి నాకు చూపించాలి. అట్లా చేస్తేనే నేను మీకు మళ్ళీ సహకరించగలుగుతాను. ప్రకృతిని కాపాడుకోవాలి. మళ్ళీ మీకు ఇప్పుడు గోపి చెప్పినట్టుగా మిషన్ బహిరీద ఇచ్చినాం, కర్నూలు జిల్లా మండలం కేంద్రమైన తుగ్గలిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ది సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఎంపీపీ అద్దెమ్మ, తహసీల్దార్ నజీమా భాను, ఎంపీడీఓ వీర్రాజు, వైద్య అధికారి ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ రాజు, రామకొండ సర్పంచ్ హారిక తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇట్లా అరకాయ తెచ్చుడమ్మా.
ప్రజాస్వామ్యంలో పత్రికలు నాలుగో స్తంభమని దేశంలో పత్రికలకు అంతటి ప్రాముఖ్యత ఉందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ఎం కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా మంగళవారం జగిత్యాలలోని ప్రజాతీర్పు దినపత్రిక కార్యాలయంలో పాత్రికేయులతో కలిసి కిషన్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అక్షరమే ఆయుధంగా పనిచేస్తున్న విలేకరుల పాత్ర కీలకమన్నారు. పాత్రికేయులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరారు. ప్రజల కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం నిరంతరం శ్రమిస్తున్న పాత్రికేయులకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తిరునగిరి శ్రీనివాస్, మాకు రాజలింగం, భూమి వేణు మాధవ్, గట్టిపల్లి రాజశేఖర్, కలిగేటి మల్లేష్ కుమార్, చింత రోజా, కోండ్ర రవీందర్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. బయటకు తీసి సమస్య పరిష్కారం విధేయంగా పని వృత్తి నిబంధనతో పనిచేస్తున్న పాత్రికేయులకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తమ కలం గలంతో ఎన్నో సమస్యలను మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ తీసుకొచ్చి వారు నిబంధనతో పనిచేస్తున్నారు. అటువంటి పాత్రికేయులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ప్రపంచ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి పాత్రికేయులందరం సంబరాలు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, పత్రిక, దినపత్రికలు పనిచేస్తున్న ప్రతి పాత్రికేయుడికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న రైతు భరోసా దీక్షకు మద్దతుగా బయలుదేరిన బీజేపీ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ మోర్చా జనగామ జిల్లా అధ్యక్షులు ముక్కస్వామి మాట్లాడుతూ, కేవలం పోలీసులు బీజేపీ కార్యకర్తలు మాత్రమే టార్గెట్ చేస్తూ పోలీసులు అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన నాయకులను ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్కు మార్చుతూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భయభ్రాంతులకు గురి చేసిన బీజేపీ కార్యకర్తలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని, రైతుల పక్షాన కొట్లాడి రైతుల వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనే వరకు అండగా ఉంటామని అన్నారు. ఓ పక్క ప్రభుత్వం ఉదయం 10 గంటలకు బయోమెట్రిక్ థంబ్ సచివాలయ ఉద్యోగులు వేయాలని చెబుతున్నా 10:05 సమయానికి సచివాలయ తలుపులు అడ్మిన్లు తీశారు. అడ్మిన్లే 10:05 కార్యాలయానికి వస్తే మిగిలిన సచివాలయ ఉద్యోగులు ఎప్పటికి రావాలని ప్రజలు నిట్టూర్పు పోతున్నారు. ఇది మొదటిసారి కాదని, ఎన్నోసార్లు అవసరానికి వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లడం సచివాలయాల్లో జరుగుతుందని నాయుడుపేట ప్రజలు ఆపోతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో సీఎం కప్పు క్రీడలను నాయుడుపేట జెడ్పీటీసీ కట్టజ్యోతి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మిలు ప్రారంభించారు. మండల స్థాయిలో జరిగే ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో మరలా క్రీడల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ క్రీడల ద్వారా రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, విద్యార్థులు ఈ క్రీడల్లో ప్రతిభ చూపాలన్నారు. మొదమొదలు
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 14 లక్షల విలువ చేసే 36 సవర్ల ఆభరణాలు రికవరీ చేసినట్లు నాయుడుపేట పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 22వ తేదీ నాయుడుపేటలోని దర్గా వీధి నందు గల రంగా ఎంక్లేవ్ అపార్ట్మెంట్ నందు నివాసం ఉంటున్న అగస్తిరెడ్డి శేషారెడ్డి ఇంట్లో దొంగతనం జరిగిందన్నారు. నిందితుడు చిన్నారెడ్డి దినేష్ అనే వ్యక్తి అగస్తిరెడ్డి శేషారెడ్డి భార్య అన్న కొడుకు. ఇతను వారింటికి వస్తూ పోతూ వారి ఇంట్లో లేని సమయంలో వారిలా కరువు డూప్లికేట్ తాళాలు తయారు చేసి దొంగతనం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే 22 లాస్ట్ మార్చి నుంచి ఒక 36 సవర్ల బంగారం తన ఇంట్లో లాకర్లో పెట్టించడం జరిగింది. ఆ లాకర్లో పెట్టించిన బంగారం 6వ తేదీ చూసుకున్నప్పుడు మొత్తం కూడా మాయం కావడం జరిగింది. 34 సవర్ల బంగారం సుమారు 11 లక్షలు, తర్వాత 1 లక్ష క్యాష్ రూపాయలు మాయం జరిగిందని చెప్పేసి 7వ తేదీ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరో ఆ లాకర్ ఉన్న ఫాల్స్ కి యూజ్ చేసి దొంగతనం చేశారని ఒక అనుమానం వచ్చింది. మేము వెంటనే మా 10:30 గంటల ప్రాంతంలో అతడు ఈ బిడిగవాడ నెట్వర్క్ కూతురుంటే అతను అనుమానాస్పదంగా అరెస్ట్ చేస్తే అతడు నేరం ఒప్పుకోవడం జరిగింది. అందులో గత మార్చి నుంచి ఒక వీళ్ళు ఇంట్లో లేని సమయంలో ఒక ఫాల్స్ కి తయారు చేసుకుని ప్రతిరోజు మార్చి నుంచి అప్పుడప్పుడు ఒక ఆభరణం దొంగలించుకుని దాన్ని ఫ్లిప్కార్ట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. ఆ ఫ్లిప్కార్ట్ వ్యాపారంలో దీనికి 11 లక్షలు నష్టం రావడం జరుగుతుంది. వింజమూరు మండలం ఉట్టుకూరు పంచాయతీలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అవలంబించడం జరుగుతుంది. నిత్యం వీధులన్నీ శుభ్రంగా ఉండే విధంగా హరితరాయబారులు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తూ చెత్త నుండి సంపద అనే శీర్షికతో గ్రామ అభివృద్ధికి, గ్రామ పంచాయతీ ఆదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. చెత్త ఇళ్ల ముందు రోడ్లపై ఉంటే అనేక రోగాలకు నిలయంగా మారుతాయి. అదే చెత్తను సేకరించి పంటకు బలమైన ఎరువును తయారీ చేయడం వంటి బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం హర్షించదగ్గ విషయం. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న సామెతలో గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ అపరిశుభ్ర ప్రాంతాలన్నీ శుభ్రం చేస్తున్నామని సర్పంచ్ వెంకమ్మ తెలిపారు. ఫీజుల వసూళ్లపై మీద ఉన్న ఆసక్తి, విద్యార్థి పట్ల లేకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించిన జీనియస్ హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్యు భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని జీనియస్ హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ కాకతీయ కాలేజీలో చదువుతున్న కొమ్ముల సాయి అనే విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి మైనర్ అయిన సాయి మృతికి కారణమైన హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో సాయి ఫ్యామిలీతో కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తామని అన్నారు. జస్టిస్! చర్యలు తీసుకోవాలి, విద్యార్థి మృతికి కారణమైన
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సిక్కు సిక్కు మైనర్ విద్యార్థికి బైక్ ఇచ్చి రోడ్ల మీద పంపిన హాస్టల్ మేనేజ్మెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. మైనర్ విద్యార్థికి బైక్ ఇచ్చి రోడ్ మీద పంపినటువంటి హాస్టల్ మేనేజ్మెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. విద్యార్థి మృతికి కారణమైనటువంటి మేనేజ్మెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి తీసుకోవాలి. విద్యార్థి మరణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మేనేజ్మెంట్ పై వెంటనే సిగ్గు సిగ్గు. మైనర్ విద్యార్థికి తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా బైక్ నిచ్చి రోడ్డు మీదకి పంపడమా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యార్థి మృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ మేనేజ్మెంట్ పై వెంటనే ప్రభుత్వం తనపై తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ ప్రజల్లో తిరుగుతామని, ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి ఎదుగుతామని అన్నారు. అలానే మీరందరూ కూడా ఎన్నో ఒట్టులుకుంటారు, కానీ మీ ద్వారా చెప్తున్నారు మా మీద కేసులు పెట్టినా, మా మీద రౌడీజం చేసి, అంటే పద్దు కుక్కలు తిని నాశనం అయిపోయిన చిత్రం. కానీ రైతన్న గీరు అవన్నీ వర్షానికి ముక్కి ముక్కి మూలిగచ్చు. అందరి ప్రెస్ మిత్రులకి నమస్కారం. మీరు మమ్మల్ని ఎంత కొడితే మేము ఎదురు బౌన్స్ బ్యాక్ అవుతాం. కంపల్సరీగా మీరు చేసే ప్రతి అరాచకం మీద ప్రెస్ చేయడం పెడతా, మీరు చేసే ప్రతి అరాచకం ప్రతి ఊరికి పోతా, ప్రతి రైతుల దగ్గర పోతా, ప్రతి ఇడ్లీ గడప తప్పుతా, మీరు చేసే తప్పుడు పనులని చెప్తా, ఆ రోజు నయం చేసి మంచి పనులు చెప్తా. అలానే మంచి విషయం మర్చిపోయినా, మొన్న కాళహస్తి నాలుగు వీధుల్లో వీళ్ళు మీటింగ్ పెట్టి ఒక ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఆ రోజు మీరు ప్రశ్నలు కూడా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి కూడా ఒరే తురే నన్ను మాట్లాడాడు. నేను ఇదే చెప్తున్నా, నువ్వు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా. ఏదో నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నువ్వేమో నాకు బంధువు కాదు, నువ్వేమో నాకు ఇక్కడ ఇది కాదు. నువ్వు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా. నువ్వు ఒరే అంటే నేను తురే అంటా రెడీగా ఉన్నా. నాకేం పెద్ద, నిన్ను చూస్తే భయం లే. ఇలాంటి వాళ్ళని పుచ్చుకోవాలి వంద మంది చూసా నేను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక దృష్టి వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యేని కలిసేందుకు వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కౌంటింగ్ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా మున్సిపల్ ఎలక్షన్లో 31 వార్డులకు గాను ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని బట్టి 16 వార్డులలో సగం టీడీపీ, సగం వైసీపీ, సగం ఆధిక్య సాధించినట్లు తెలుస్తోంది. టేబుల్స్ దగ్గర సూపర్వైజర్ ప్లస్ 2
ఏడెడ్ విద్యా సంస్థల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మికనూరు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీవో 42, 50, 51లను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మికనూరు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే జీవో 42, 50, 52 జీవోలను ఏడెడ్ విద్యా సంస్థల జీవోలను రద్దు చేసి యథావిధిగా ఇంతకు ముందులాగే కొనసాగించాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఎయిడెడ్ కళాశాలకు సంబంధించి విలీనం నిర్ణయం అనేది కొన్ని వందల లక్షల మంది విద్యార్థులకు ఇది నష్టం కలిగించే విధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఎయిడెడ్ కళాశాల యొక్క విలీన నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటూ రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే వైఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పివి జయనాయక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీఎన్ఎస్ ఆధ్వర్యంలో కళ్ళకంతలు కొట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన బహుజనులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో జాప్యం చేయొద్దని అణగారిన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామీలు అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ బృందానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి బహుజనులకు ఇళ్ల స్థలాలు మౌలిక సదుపాయాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని మెమరాండం అందించారు. ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలు బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ది 26/6/2021 నాడు కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషను రీసెంట్గా నిన్న కూడా అనగా 16/11/2021 నాడు జాతీయ ఎస్టీ కమిషన్ బృందానికి హైదరాబాద్లోని కలిసి సత్తుపల్లిలోని బుగ్గపాడు రెవెన్యూ పరిధిలో గల గవర్నమెంట్ భూమి 800 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమి మీద సర్వే జరిపించి 500 మంది ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకు వీలైనంత త్వరగా ఇప్పటికి ఆర్డర్ వచ్చి 6 నెలలు అవుతుంది. ఆర్డీఓ గారిని కలిసాం, సత్తుపల్లి ఎంఆర్ఓ గారిని కలిసాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా సత్తుపల్లి ఎంఆర్ఓ గారికి రాసి 10 రోజుల్లో సర్వే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. 4 నెలలు గడుస్తుందని చెప్పి కూడా దయచేసి అధికారులు జాప్యం చేయకూడదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతరిక్షంలో.